అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఓ ఇంటిలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డ ముద్దయ్య షేక్ ఆసిఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిస్తున్నట్లు కళ్యాణదుర్గం డీఎస్పీ తెలిపారు. చారు వారం రోజుల్లోపే స్థానిక అర్బన్ సిఐ ఈరన్న చాకచక్యంతో సిబ్బందితో పట్టణంలోని మాలక్మూర్ రోడ్డులోని పాత వ్యవసాయ చెక్పోస్టు వద్ద ముద్దాయిపై దాడి చేసి పట్టుకున్నట్లు వెల్లడించారు. శాంతినగర్ నందు ఓ ఇంట్లో ముద్దాయి షేక్ ఆసిఫ్ నాలుగు బంగారు గాజులు, రెండు బంగారుపు ఉంగరాలు, రెండు బంగారు చైన్లు, ఒక నక్లిస్తో పాటు 3 లక్షల రూపాయలను మీరువాళ్లను పగలగొట్టి దొంగిలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఇంటరాగేట్ చేసి ఈ దినం వాళ్ళ దగ్గర దగ్గర 134,000 3 లక్షల్లో మిగతాదంతా ఖర్చు పెట్టుకున్నానని, మిగిలిన 134,000 మరియు 24 గ్రాములు 900 మిల్లీగ్రాములు గోల్డ్ని రికవర్ చేయడం జరిగింది. ఆ ముద్దాయిని ఈరోజు రిమాండ్కి పంపిస్తా ఉన్నారు రాయదుర్గం చేసి మ్యాజిస్ట్రేట్ కోర్టుకి. తర్వాత అతని మీద చర్య తీసుకుంటాం. అట్లనే ఈ కేసులో ఇన్స్పెక్టర్ ఈరన్న చాకచక్యంగా తన సిబ్బందితో సార్ ఫోటో వరకు సార్ ఎగ్జామ్షన్ ఓకే.